యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుడు మరొక నూతనమైన దినం మనందరి జీవితంలో అనుగ్రహించిన విధానం బట్టి దేవుని స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ ఉన్నాను. ఒక చిన్న వాక్య భాగం మనం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. 94వ కీర్తన 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుని కొందనాలు. సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకే స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. ఈ దినమునకై నీకే వందనాలు. నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. 94వ కీర్తన చాలా ప్రత్యేకమైన కీర్తన. ఈ కీర్తన నిజంగా చదివిన వారికి ఎవరికైనా కూడా గొప్ప ఆదరణ మనకు ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది. కనుక దేవుని వాక్యము అటువంటిది కదా. దేవుని వాక్యము మన బాధలలో నెమ్మది కలిగించేది. దేవుని వాక్యము మన కష్ట నష్టాలలో మనకు ఆదరణను అది ఇచ్చేదిగా ఉంటా ఉన్నది. కనుక ఈ 94వ కీర్తన కూడా నిజంగా చాలా గొప్ప ఆదరణ కలిగించే కీర్తన. కనుక ఈ 17 వచనంలో ఆ కీర్తనకారుడు ఒక చక్కని విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, దేవుడు ఒకవేళ ఒక వ్యక్తికి సహాయం చేయకపోతే నిజంగా వాని యొక్క ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండను అంటా ఉన్నాడు. అంటే అసలు ప్రాణం ఉండదు అంటా ఉన్నాడు. అంటే నేను చనిపోదును అంటా ఉన్నాడు. కనుక ఈ లోకంలో దేవుని సహాయం లేకుండా మనము ఏది కూడా చేయలేము. ఈ లోకంలో ఆయన కొరకు యోగ్యముగా మనము జీవించాలంటే ఖచ్చితముగా దేవుడు మనకు సహాయము చేయాలి. కనుక ఒకవేళ 124వ కీర్తనలో ఇస్రాయేల్ ప్రజలు అదే జ్ఞాపకం చేస్తూ ఉంటారు. వారు ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు దేవుడు వారికి చేసిన మేలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని వారు నిజంగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వారు అంటున్న మాట ఏంటంటే, ఒకవేళ దేవుడే గనక మాకు సహాయం చేయకపోతే ఎప్పుడో మా శత్రువులు మమ్మల్ని మృంగివేసి ఉందరు. మేము నిజంగా ఆ ఎర్ర సముద్రంలోనే కలిసిపోయేటి వారము. కానీ దేవుడు మాకు సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇంకా మేము బ్రతికున్నామని వారు సాక్ష్యము ఇవ్వగలుగుతూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్న నీవు నేను కూడా ఈ మాట మనము ఎంతో స్పష్టంగా చెప్పగలుగుతూ ఉంటాం కదా. ఎందుకంటే దేవుడు మనల్ని, మన కుటుంబాలని నిజంగా ఆయన కాపాడుతూ ఉన్నాడు, ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ఆయన పట్టణమును కాపాడేలా దాని కావలి కాయు వారు కావలినుట వ్యర్థమే అని చెప్తా ఉన్నాడు. అనుక దేవుడు మనల్ని కాయకపోతే, దేవుడు మనల్ని మనకు సహాయం చేయకపోతే మనము ఎంత ప్రయాసపడ్డ లోకంలో అది వ్యర్థమే. 18వ వచనంలో ఇంకొక మాట కూడా, క్రైస్తవులముగా మనము ఎప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మనం ఎన్నడూ కూడా మనం విశ్వాసములో ఖచ్చితంగా స్థిరంగానే ఉంటామని కాదు. ఎందుకంటే పాపం, ఎందుకంటే మనలో ఉన్న ఆ పాపపు స్వభావమును బట్టి కొన్నిసార్లు మనం పడిపోయే అవకాశం ఉంటుంది. అదే కీర్తనకారుడు మాట, అది నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నిజంగా ఎంత చక్కని మాట కదా. ఒకవేళ మొదటి యోహాన్లో యోహాన్ కూడా అదే అంటూ ఉంటాడు, ఒకవేళ ఎవరైనా పొరపాటున ఒకవేళ తప్పు చేసినట్లయితే, ఎవరైనా పొరపాట్లు తప్పు చేసినట్లయితే మన పక్షమున నిజంగా విజ్ఞాపన చేయువాడు కదా మన అడ్వకేట్ ఉన్నాడు. మన అడ్వకేట్ అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు మన పక్షమున వాదించటకు ఆయన ఉన్నాడు. కనుక మనం దిగులు పడాల్సిన అవసరం లేదు అని ఆయన విశ్వాసులను బలపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుని యొక్క ఆలోచన కూడా అదే. ఎన్నోసార్లు ఎన్నో గొప్ప తీర్మానాలు మన జీవితంలో తీసుకుంటూ ఉంటాం కదా. పరిశుద్ధంగా జీవించాలని, ఆయన కొరకు జీవించాలని, ప్రార్థన పూర్వకంగా ఉండాలని, నిజంగా ప్రతినిత్యం కూడా వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకోవాలని. కానీ ఈ లోకంలో వచ్చే శోధనలు, కష్ట నష్టాలను బట్టి కొన్నిసార్లు మనం జారిపోయే అవకాశం ఉన్నది. అయినప్పటికీ దేవుని కృప ఎంత ఉన్నతమైనదంటే, నిజంగా ఒకవేళ మన కాలు జారిని అనుకున్నా కూడా ఆయన కృప మనల్ని ఇంకా కూడా బలపరచడానికి అవకాశం ఉన్నది. కానీ ఆ కృపను మనము నిజంగా ఆసరాగా తీసుకొని పాపంలో పడడానికి వీలు లేదు. కనుక ఒకవేళ 19వ వచనంలో ఇంకొక మాట, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. కనుక ఖచ్చితంగా క్రైస్తవులమైన మనము కేవలం ఒకవేళ మనుష్యులమైన మనము అనాలి. ఎందుకంటే మనుష్యులముగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు విచారం అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది కదా. మనుష్యులు నిజంగా జంతువులకు విచారం ఉంటుందో లేదో, కానీ ఈ లోకంలో ఉన్న అనేకమైన జీవులకు, చెట్లకు, జీవరాశులకు విచారం ఉంటుందో లేదో, కానీ మనుష్యులమైన మనకు ఖచ్చితంగా విచారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక విషయాన్ని బట్టి, ఏదో ఒక అంశమును బట్టి,
ఏదో ఒక లోటును బట్టి విచారము మన హృదయంలో ఉంటా ఉంటుంది. అందుకే ఆయన అంటా ఉన్నాడు, తన శిష్యులతో అంటా ఉన్నాడు కదా, మీ హృదయమును కలవర పడనీయకుడి. ఆయన అప్పుడే నిజంగా వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఆయన పరిచర్య ముగించుకొని ఆయన నిజంగా దేవుని దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉన్నది. అందుకే ముందుగానే అక్కడ 14వ అధ్యాయం యోహాను సువార్తలో, మీ హృదయం కలవర పడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, మీరు నా యందును విశ్వాసం ఉంచుడని దేవుడు వారికి ముందుగానే చెప్తూ వచ్చాడు. కనుక ఇక్కడ కూడా కీర్తనకారుడు మాట అది, అంటే నా అంతరంగమందు విచారములు అనేకముగా అవి హెచ్చుతూ ఉన్నాయి, అనగా పెరుగుతూ ఉన్నాయి, కానీ నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే, నీ వాక్యము నా ప్రాణమునకు నెమ్మది ఆదరణ కలుగజేస్తా ఉన్నది. కనుక దేవుని వాక్యము ఎప్పుడైతే మనం చదువుతామో, దేవుని వాక్యము ఆయన వాగ్దానాలు ఎప్పుడైతే మనం జ్ఞాపకము చేసుకుంటామో, ఖచ్చితంగా ఎంతటి విచారమైనా, ఎంతటి బాధ అయినా, ఎంతటి దుఃఖమైనా, నిజంగా ఎంతటి అనీజినెస్ అయినా, ఖచ్చితంగా మన హృదయంలో నుండి అది వెళ్ళిపోతూ ఉంటుంది. అదే కీర్తనకారుడు ఇస్తున్న సాక్ష్యము కదా. అందుకే ఆయన అంటా ఉన్నాడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఒకవేళ 22వ వచనంలో, యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. ఇక్కడ దేవుడిచ్చే కాపుదల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఒకవేళ యెహోవా నాకు ఎత్తైన కోట అంటే, నిజంగా ఎత్తైన కోటలు ఎందుకు కట్టుకుంటా ఉంటారు అంటే, శత్రు రాజ్యం నుండి, శత్రువుల నుండి వారిని వారు కాపాడుకోవడానికి ఎత్తైన కోటలు వారు కట్టుకుంటూ ఉంటారు. అనగా ఆ కోటలు ఎప్పుడు కూడా, ఆ కోటల మీద ఎప్పుడు కూడా పహారాది అనేది నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ నుండి ఏ శత్రువు వస్తూ ఉంటాడు అని చూస్తూ ఉంటారు. కనుక ఒక క్రైస్తవులంగా నీకు నాకు, మరి ఈ లోకంలో ఉంటా ఉన్నాము, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము, మనకు నిజంగా సెక్యూరిటీ ఎవరు అంటే కేవలము మనము నమ్ముకున్న మన దేవుడే. కనుక అందుకే ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. నా కష్ట నష్టాల్లో, ఇరుకు ఇబ్బంది సమయాల్లో నిజంగా నేను నమ్ముకోదగిన సహాయకుడు అని ఇంకొక దగ్గర ఆయన అంటూ ఉంటాడు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, నిజంగా దేవుడే నాకు ఆశ్రయము కదా. మనం చాలాసార్లు ఈ పాట పాడుకుంటూ ఉంటాం కదా, దేవుడే నాకు ఆశ్రయము అన్న పాట. కనుక ఇక్కడ కీర్తన కాడాల్సిన మాట అదే, దేవుడు తనకు నిజంగా తన జీవితంలో గొప్ప ఆశ్రయముగా నిలిచి ఉన్నాడు. కనుక ఒకవేళ ఈ 94వ కీర్తనలో నిజంగా ఎంతో గొప్ప సత్యాలు దేవుని గురించి ఆయన అంటూ ఉన్నాడు, దేవుని సహాయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని కృప గురించి మాట్లాడుతున్నాడు, దేవుని ఆదరణ గురించి, దేవుని కాపుదల నెమ్మది గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇట్టి దేవుని కలిగిన నీవు నేను ఏ విషయం ముందు చింతపడక ప్రతినిత్యం కూడా ఆయన వైపు మనం ఎదురు చూస్తూ ఆయన కొరకు మనందరం కూడా జీవించుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుని కొందనాలు. సర్వోన్నతుడ, సర్వాధికారినికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వు గొప్ప దేవుడు ప్రభు. అవును తండ్రి, ఈ దినమునకై నీకు స్తోత్రములు. ఈ దినం ప్రభు మేము చేయు ప్రతి కార్యమందు మీరు మాకు తోడే ఉండండి, మీరే మమ్మల్ని బలపరచండి ప్రభు. మేము చేయ ప్రతి కార్యము ప్రభు మీరే సఫలము చేయవలసిందిగా మనం చేస్తున్నాము తండ్రి. అయానికి స్తోత్రంలో నీ వాక్యం ద్వారా మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానమును బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, నీ ఆదరణను బట్టి నీకే స్తోత్రాలు. నీ సహాయమును బట్టి, నీ కృపను బట్టి, నీ కాపుదలను బట్టి ప్రభా, మేము ఎంతో రుణస్థులము తండ్రి. కనుక ప్రభా తండ్రి, ప్రభా మరి ఈ శేష జీవితాన్ని నీ కొరకు జీవించటకు మీరు మాకు సహాయం చేయండి. ఈ దినం ప్రభా సంపూర్ణంగా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని గాయపనస్థలుగా పెప్తాను తండ్రి. మీరే బలపరచండి, నీ మహిమ కొరకు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు వాడుకోవాల్సింది కోరుతూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్.